జూన్ 4వ తేదీన వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అభ్యర్థులను కలవరపెడుతోంది. ఎన్నికల పరీక్ష బాగానే రాశామని, కానీ ఓటర్లు ఎవరికి అధికంగా మార్కులు వేశారోనన్న టెన్షన్ వారిలో మొదలైంది. వీరికి పడ్డ మార్కుల కౌంటింగ్ కి అటెన్షన్ అయ్యారు. కౌంటింగ్ వద్ద ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకునేందుకు వారి సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మాది ప్రభంజనమంటే మాది ప్రభంజనమంటూ వారి పార్టీ యాజమాన్యాలు జబ్బలు చరుస్తున్నాయి. జిల్లాలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు వారి అనుభవం తెలుసుకోవాలంటే ఎంత్రీ న్యూస్ చూడాల్సిందే. నెల్లూరు జిల్లాలో 2470 కేంద్రాల్లో 129 మంది అభ్యర్థులు ఎన్నికల పరీక్ష రాశారు. వీరికి 15,74,029 మంది ఓటర్లు మార్కులు వేశారు. ఈవీఎం డబ్బాల్లో వీరి మార్కులు నిక్షిప్తమయ్యాయి. వీటిని లెక్కించి ఎవరికి ఎన్ని మార్కులు పడ్డాయో జూన్ 4వ తేదీన బయటపడుతుంది. రెండు ప్రధాన రాజకీయ పాఠశాలల మధ్యనే పోటీ ఉంటుందనేది అందరికీ తెలిసిన సత్యం. కందుకూరు టీడీపీ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు, ఉదయగిరి టీడీపీ వైసీపీ అభ్యర్థులు కాకర్ల సురేష్, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, కోవూరు టీడీపీ అభ్యర్థి ప్రశాంతిరెడ్డి, నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ తొలిసారిగా ఎన్నికల పరీక్ష రాసి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అదేవిధంగా కావలి సర్వేపల్లి వైసీపీ అభ్యర్థులు ప్రతాప్ కుమారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి శ్రీతరెడ్డిలు హ్యాట్రిక్ కోసం తహతహలాడుతున్నారు. ఆత్మకూరు కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు 2 సార్లు పోటీ చేశారు. మేకపాటి విక్రమ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డిలు 2వ సారి విజయం కోసం ఎదురుచూస్తున్నారు. నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ 2వ సారి పోటీ చేస్తూ తొలి గెలుపు కోసం చూస్తున్నారు. సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఇప్పటి వరకు 8 సార్లు పోటీ చేశారు. 2 సార్లు మాత్రమే గెలిచారు. ఈ 8వ సారన్నా గెలిచి తన సత్తా చాటాలని ఎంతో విశ్వాసంతో ఉన్నారు. ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పటి వరకు 10 సార్లు పోటీ చేయగా 7 సార్లు గెలిచారు. 8వ విజయానికి ఎదురు చూస్తున్నారు. నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి ఇప్పటి వరకు 5 సార్లు పోటీ చేయగా 3 సార్లు గెలిచి ఉన్నారు. ఈసారి గెలిచి 4వ గెలుపును నమోదు చేసుకోవాలన్న కోరికలో ఉన్నారు. కోవూరు నుంచి నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి ఇప్పటి వరకు 9 సార్లు ఎన్నికల బరిలో ఉండగా 5 సార్లు గెలిచి ఉన్నారు. జూన్ 4 ఫలితాల్లో 6వ విజయాన్ని నమోదు చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఎవరిని విజయం వరిస్తుందో మరో 5 రోజుల్లో తేలనుంది. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం. 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.